అందని మమకారం పంచి చక్కని జీవితం అందించి అన్నీ తానై నిలిచింది నాకు అమ్మను మరపించి చల్లని మమకారం పంచి చక్కని జీవితం అందించి అన్నీ తానై నిలిచింది నాకు అమ్మను మరపించి కనరాని భావాలైనా కంటికి చూపిస్తుంది వినలేని రాగం ఎదకే వినిపిస్తూ ఉంటుంది ఎనలేని ఆనందంతో ఎప్పుడు ఎదురొస్తుంది తనదంటూ కానిది లేదని కలిసేపోతుంది చల్లని మమకారం పంచి చక్కని జీవితం అందించి అన్నీ తానై నిలిచింది నాకు అమ్మను మరపించి వారికైనా కొన్ని అనుకోని క్లిష్ట పరిస్థితులు ఎదురవుతాయి. అలాంటి సమయాలలో కృంగిపోకుండా ఓర్పు సహనంతో ప్రశాంతంగా ఉండగలిగితే వాళ్ళు ఆ కష్టాలను దాటడమే కాకుండా మరింత అభివృద్ధిని సాధిస్తారని చెప్పారు చాణక్యుడు. అందరూ తప్పక గుర్తుపెట్టుకోవాల్సిన చాణక్యుడు చెప్పిన ఆ 12 విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఒక వ్యక్తి స్వభావం తెలుసుకోవాలంటే అతని మాట ప్రవర్తన బట్టి అంచనా వేయొచ్చంట. 2. అత్యాశ దురాశ స్వార్థ పరులను మనం ఎప్పటికీ మార్చలేమట. అందుకే సాధ్యమైనంత వరకు ఆ ప్రయత్నం చెయ్యకపోవడమే మంచిదట.